వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను, ఐ విల్ రిమెంబర్ యు. 42వ దావీదు కీర్తన 6వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకెళ్ళి విప్పి మీ మీద కృమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. గొప్ప ఆదరణ కలిగించే వాగ్దానమిది. ఆయన మనలను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు, మహోన్నతుడు, నిత్యుడైన తండ్రి మాట్లాడుతున్నాడు కదా. ఆయన మనలను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. నరుని జ్ఞాపకము చేసుకునుటకు వాడే పాటివాడు అని లేఖనము మాట్లాడుతున్న నేపథ్యంలో నేను నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాను అని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. నీ పరిస్థితులను, నీ కుటుంబ స్థితిగతులను, నీ ఆరోగ్య పరిస్థితులను, నీ ఆర్థిక పరిస్థితులను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు ఆయన. ఆయన కొను దృష్టి నీ మీద ఉన్నది. ఆయన సెలవు లేక మన జీవితంలో ఏది కూడా జరగదు. మన నమ్మకత్వాన్ని, మన విశ్వాసాన్ని ఆయన జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. నీ గురించి సమస్తమును ఎరిగిన దేవుడు, తల్లి గర్భములో రూపింపబడకమునిపే నిన్ను చూసినటువంటి దేవుడు ఆయన. నీ పరిస్థితులను బట్టి, అనేక విషయాల ప్రభావం చేత నువ్వు దూరస్థుడు అయిపోతున్నప్పటికీ విడువని ఎడబాయిని దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. నీ ప్రతి ఆలోచన ఎరిగిన దేవుడు నీ ప్రవర్తనను, నీ ప్రార్థనను, నీ విశ్వాసమును ఆయన జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. నీ పరిస్థితులను క్షుణ్ణంగా ఎరిగిన దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకునుట ద్వారానే నీకు సమృద్ధి కలిగి జీవించే ధన్యత ఇవ్వబడింది. నీ బలహీన పరిస్థితులలో నీకు స్వస్థత కలుగు చేయటానికి ఆయన జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. నీ ప్రయాణములు, నీ ప్రయాసను ఆయన జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. ఆయన మనలను మర్చిపోలేదు సుమా. లేఖనమంటుంది, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, కానీ ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువయుండదు. ఆయన ఆశీర్వదించే దేవుడు. నిన్ను బలపరచటానికి, నిన్ను దీవించటానికి, ప్రతి బంధకము నుండి నిన్ను విడిపించటానికి, శారీరక బలహీనత నుండి, మానసిక బలహీనత నుండి నిన్ను స్వస్థపరచటానికి, నీ జీవితములో సమృద్ధి కలిగి చేయటానికి ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత ఇది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఆయన జ్ఞాపకములో నీవు నేను ఉన్నాం. ఏ పరిస్థితి అయినా, ఎలాంటి స్థితిలో నువ్వున్నా ఆయన జ్ఞాపకములో ఉన్నాం. ఈ మాట ఎంతో ధైర్యాన్ని కలుగు చేస్తున్న నేపథ్యములో నీ ప్రతిస్పందన ఏమిటో ఒకసారి ఆలోచన చేద్దాం. నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి నిన్ను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. ఆ గొప్ప దేవునికి ఖచ్చితంగా ప్రార్థన చేయటం నువ్వు జ్ఞాపకముంచుకుంటున్నావా? ఆలోచన చేయి. పర్వతములు తత్తరిల్లినను,
నా కృప నిన్ను విడిచిపోదు అని వాగ్దానము చేసిన దేవుడు ఆయన. ఎలాంటి అవాంతరములు అపాయకరమైన పరిస్థితులు వచ్చినా నీ క్షేమము గురించి ఆలోచించే దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. మన ఆత్మీయ ప్రయాణములో ఆయన సహవాసాన్ని నువ్వు జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నావా? ఆయన సన్నిధిని నువ్వు జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నావా? ఆయన ప్రేమను, త్యాగాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నావా? ఆలోచన చెయ్యి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషాలు ఉన్నాయి. ఆయన సన్నిధిలో ఘనత ప్రభావాలు ఉన్నాయి. ఆయన సన్నిధిలో మనం నిత్య జీవము పొందులాగున ఆయన సన్నిధిని జ్ఞాపకము చేసుకునే పరిస్థితుల్లో నీవు ఉన్నావా? ఎన్నో పర్యాయాలు ఆయనను నిర్లక్ష్యము చేసినప్పటికీ, తృణీకరించినప్పటికీ, నీవు ప్రార్థన చేయుట విడిచినప్పటికీ, సహవాసము మానినప్పటికీ కూడా నీ ఎడల ఆయన మేలు చేయుట మానలేదు. ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. నీ గురించి చింతించే దేవుడు ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నేను అనుగ్రహించిన రక్షణను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నావా? నేను పంచి ఇచ్చిన ప్రేమను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నావా? ఈ ప్రశ్నలకు సమాధానము దొరికితే నీ ఆత్మీయ జీవన ప్రయాణములో నువ్వు ఎక్కడున్నావో స్పష్టముగా నీకు తెలుస్తుంది. ఈ నూతన దిన ప్రయాణాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకొని ఆయన జ్ఞాపకములో నిలుచుండి ఆయన కార్యములు, ఆయన కొరకు నువ్వు సిద్ధపరిచిన సమస్తమును ఆయనకు చెల్లించటానికి జ్ఞాపకము చేసుకొని ప్రార్థన పూర్వకంగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన యేసయ్య, స్తోత్రాలు. మేము మీ జ్ఞాపకములో ఉన్నారని మాతో మాట్లాడి మాకు ఆదరణ కలిగించారు. ఎన్నిక లేనటువంటి మమ్ములను మీ జ్ఞాపకములో మీరుంచుకున్నారు. నీకు ప్రయోజనకరమైన పాత్రగా, అనేక మందికి దీవెనకరముగా మేము మార్చబడటం నువ్వు జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నావు. దేవా, వందనాలు. ఎన్నోతన దినాన్ని నీ నామము చెప్పున ప్రార్థిస్తూ మేము ఆరంభిస్తూ ఉంటుండగా మా ప్రతి అడుగు బలపరిచి, ఆలోచన స్థిరపరచి, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అమేన్. గాడ్ బ్లెస్ యూ.